శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. ఇది మనధర్మం. నేను చంద్రశేఖర శర్మ. ఈరోజు మనధర్మంలో వరలక్ష్మి వ్రతం యొక్క పూజా సామాగ్రి యొక్క లిస్టుని మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా లేదంటే కనుక విన్న దాంట్లో కొన్ని కొన్ని విషయాలు ఎక్స్ట్రాగా చెప్పడం జరుగుతుంది. అధికంగా వాటిని కూడా మీరు పాటించండి. ముందుగా పసుపు 50 గ్రాములు మనకి గణపతిని చేసుకోవడానికి, అమ్మవారికి అలంకారం చేయడానికి. 2 కుంకుమ 50 గ్రాములు కుంకుమార్చన చేయడానికి, అమ్మవారికి బొట్టు పెట్టడానికి. కర్పూరం వచ్చి 1 10 రూపాయల ప్యాకెట్. మనకి కర్పూరం బిల్లల రూపంలో తీసుకుంటే 10 బిల్లలు అయితే సరిపోతాయి, లేదంటే ముద్దు కర్పూరంలా తీసుకుంటే 10 రూపాయలది. అగరవత్తులు 10 అగరవత్తులు అయితే సరిపోతాయి. తమలపాకులు వచ్చి 50. ఆడవాళ్ళకి వచ్చిన ముత్తైదేవులకి తాంబూలాలు ఇవ్వడానికి అమ్మవారి దగ్గర గణపతి పూజ దగ్గర మొత్తం మనకి 10 ఆకులు సరిపోతాయి. అలాగే ఒక్కలు 10 ఒక్కలు అయితే కనుక సరిపోతాయి. అలాగే బియ్యం వచ్చి 1.5 కేజీ బియ్యం గణపతి పూజకి అమ్మవారిని కలశాన్ని పెట్టడానికి కింద వేయడానికి. అలాగే బెల్లం చిన్న ముక్క అయితే గణపతి పూజలో నైవేద్యానికి గణపతికి చిన్న బెల్ల ముక్క. గంధం 1 చిన్న డబ్బా మనకి అలంకారానికి, గంధం అన్నప్పుడు వేయడానికి చందనం ప్రదేశంలో. విడి పువ్వులు వచ్చి 1.5 కేజీ విడి పువ్వులు. 3 రకాల రంగులు తీసుకోండి, కనీసంగా 2 లేక 3 రంగులు పువ్వులు, అంటే చామంతులు కానీ గులాబీలు కానీ వేరే ఏదైనా పుష్పాలు. పూలదండ 1 కలశారాధనకి వేయడానికి, అమ్మవారికి అలంకారానికి కలిపి 1 పూలదండ. అక్షతలు పసుపు రంగులో ఉన్నటువంటి అక్షతలు. విడి ఫలాలు 4 రకాలు, అంటే దానిమ్మలు బత్తాయిలు ఇలా ఏవైనా 4 రకాల ఫలాలు. అరటి పండ్లు 12. కలశం వచ్చి అమ్మవారిని పెట్టేటువంటి కలశం 1. కొబ్బరికాయలు 3 కలశం మీదకి, 1 గణపతి పూజకి, 1 అమ్మవారికి. అలాగే రవికెల గుడ్డ జాకెట్ పీస్ 1. దీపాలు 2 అమ్మవారికి రెండు వైపులా ఉంచడానికి దీపాలు 2. ఆచమన పాత్ర అంటే గ్లాసు పళ్ళెము స్పూను. అలాగే దేవత యొక్క అర్ఘ్యపాద్యాలకి 1 కలశం అంటే చెంబు, అంటే నీళ్లు వదిలిపెట్టడానికి అమ్మవారి దగ్గర 1 చిన్న గ్లాసు కానీ లేదంటే రాగి చెంబు కానీ పిండి గ్లాసు కానీ ఏదైనా మీకు అందుబాటులో ఉన్నటువంటిది. అలాగే పత్తితో చేసినటువంటి వస్త్రం యజ్ఞోపవీతం, దాన్నే కంచుకమంటాం. అవి పంచామృతాలు, అమ్మవారికి పంచామృత స్నానం ఉన్నప్పుడు జల్లడానికి కొద్దిగా చిన్న కటోరీ కప్పులో పంచామృతం. నైవేద్యం ఇంటిలో వండినటువంటి పదార్థాలు, మీరు పిండి వంటలు ఏదైనా వండుకున్నట్లయితే అవి అమ్మవారికి పెట్టడానికి ఆ నైవేద్యాలు. అలాగే గంట హారతి ఇచ్చేటువంటి సమయంలో వాయించడానికి, అలాగే హారతి ఇచ్చేటువంటి పళ్ళెము కూడా. దాని తర్వాత చిల్లర రూపాయలు 4 చిల్లర రూపాయలు. దాని తర్వాత అమ్మవారి ప్రతిమ, లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి ప్రతిమ. ఖాళీ పళ్ళాలు 3 దగ్గరలో ఉంచుకోండి. అలాగే తోరం, మీరు చేతికి కట్టుకునేటువంటి పుష్పంతో తయారు చేసినటువంటి దారం, పుష్పాలతో 9 గ్రంథులతో కట్టుకుంటూ ఉంటారు. ఎవరి ఆచారం ప్రకారం 9 ముళ్ళుతో కట్టుకునేటువంటి వారు, లేదంటే 9 పుష్పాలు తాడుకు కట్టుకుని చేతికి కట్టుకునేటువంటి తోరం. ఇవి మనకి ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి.